అందరికీ నమస్కారం. అనుకోకుండా వేమన పద్య సంపుటి తీసినప్పుడు నాకు ఈ పద్యం చాలా అద్భుతంగా అనిపించింది. దాంతో గురువులపై వేమన చెప్పిన పద్యాలు చెప్పాలనిపించింది. ఆ పద్యం ఏంటంటే, కారు కారు గురులు కాగునింతము చెప్ప శాస్త్ర సారములను చదివి చెప్ప ముక్తి దారి చూపు మూలమ్ము గురుడురా విశ్వదాభిరామ గురుదేవ. అంటే గురులు కాగునింతం చెప్పేటటువంటి వారందరూ గురులు కాదు, శాస్త్ర సారాన్ని చెప్పేటటువంటి వారు గురువు గారు, కేవలం ముక్తిదారి, ముక్తి అంటే మోక్షం, మోక్షం యొక్క బాటను చూపేటటువంటి ఆధారము మూలము గురువేనయ్యా అని చెప్పినటువంటి వేమన పద్యం వినగానే నాకు ఒకసారిగా ఏమనిపించిందంటే, వేమన గురువుల మీద చెప్పిన పద్యాలన్నీ కూడా ఒకటేసారి చెప్తే బాగుంటుందేమో అనిపించింది. అందుకని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందరాని పదము ఆ బ్రహ్మమందురు కొందరాని దంచు భువిని ఎండ్రు గురుని కలుగ గూడి రాకేమోనే. అంటే ఆ పదము, ఆ బ్రహ్మ పదాన్ని అందదు అంటారు అందరూ, దాన్ని పొందలేము అని అంటారు అందరూ. కానీ గురువు గారి యొక్క కరుణ కలిగినట్లయితే అది ఎందుకు అసాధ్యమవుతుంది, అంటే పొందడం మాత్రము జరుగుతుంది అని ఇక్కడ ఉండే ఉద్దేశం. అంటే గురుని కరుణ కలగ గూడి రాకేమో అని గురువు గారి యొక్క కరుణ ఉన్నట్లయితే ఆ అందరా అనే బ్రహ్మపదాన్ని, పొందరా అన్నటువంటి దాన్ని తేలికగా పొందవచ్చు అనేది వేమన యొక్క ఉద్దేశం. ఇక్కడ గురువు ఆధ్యాత్మిక గురువు, లౌకిక గురువు కాదు. లౌకిక గురువు కేవలం చదువు చెప్తాడు, అంటే ఈ చదువు కేవలము మన జీవన భక్తి కోసం పనికి వచ్చేది. దీన్ని మనం ఆధ్యాత్మిక పరిభాషలో పుట్టకోటి విద్య అంటాం, లేదా లౌకిక విద్య అని అంటూ ఉంటాం. అలాగే మరొకటి చూడండి, అంజనంబు కనుల కంటించి చూచిన సుముదరపు భవిని సూత్రముగ గురుని నమ్మి కరుణ గుణమంటి చూడరా విశ్వదాభిరామ వినురవీమ. అంజనాన్ని కళ్ళకు రాసినట్లయితే, అంజనం అనేది ఒకనొక ప్రక్రియ, చెట్ట ప్రక్రియ అది, దాన్ని కళ్ళకు రాసుకున్నట్లయితే భూమి లోపల ఉండే నిధులు, పోయిన వస్తువులు ఇట్లా దొరుకుతాయని ఒక మాట చెప్తూ ఉంటారు. అలాగే గురువుని నమ్మినట్లయితే గురువు మోక్షాన్ని చూపిస్తాడు ఇక్కడ. అందుకని మన వాళ్ళకి అంజనంతో పోల్చారు కాబట్టి ఒక చిన్న పద్యం ఉంటుంది గురుగీత లోపల, అజ్ఞానాంధకార నిర్మూలస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణమీలితం య తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టడానికి జ్ఞానము అనేటటువంటి అంజనాన్ని రాసేటటువంటి గురువుకు నమస్కారం అని చెప్పి, అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్నవారి కంటే ధనులు లేరు ఎన్న గురుని కన్నా ఎక్కువ లేదయా విశ్వదాభిరాము గురవేమ. అన్ని దానంలో కూడా అన్నదానమే గొప్పది, కన్నవారి కంటే కూడా గొప్పవారు ఇంకెవరూ లేరు, గురువు కంటే కూడా ఎక్కువగా ఏదీ లేదు అని చెప్పడం ఇందులో ఉండేటటువంటి విశేషం. ఆత్మలోని జ్యోతి అమరుగలింగం తెలిసి చూడకున్న తేట పడదు ఆది గురువు లేక అబ్బునా తెలియంగ విశ్వదాభిరామ వినురవీమ. హృదయంలో తేజ రూపంలో ఉండేటటువంటి ఈశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం చేయకపోతే, గురువు యొక్క సాహచర్యం లేకపోతే, గురు సూచన లేకపోతే అది సాధ్యం కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ గురువే ముఖ్యమని చెప్తున్నాడు. ఇక్కడ గురువు ఏం చేస్తాడు, సూట్ అయినటువంటి మార్గాన్ని చూపిస్తాడు అంతే. ఆ సూట్ అయిన మార్గం ఎట్లా పోవాలని చెప్తాడు. గురువుకి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు, నగురోరధికం తత్వం నగురోరధికం జ్ఞానం నగురోరధికం తప తస్మై శ్రీ గురవే నమః. గురువు కంటే అధికమైన జ్ఞానము కానీ తపస్సు కానీ యోగము కానీ ఏదీ లేదు, గురువునే ప్రార్థించాలి. అయితే రైట్ పర్సన్ ఉండాలి గురువు అంటే. ఇక్కడ ఇహ ముందు గురువునికి దేహమిచ్చిన పరము చూపి గురుతు పట్టి ఇచ్చు స్థిరముగాను బుద్ధి చలనీక చూడరా విశ్వదాభిరామ విదురవీమ. ఈ లోకంలో మనం గురువునికి ఏం చేయాలి, సర్వస్వ శరణాగతి చేయాలి. అలా సర్వస్వ శరణాగతి చేస్తే ఆ ఏదైతే మనకుండే ఆ పరవస్తువు ఉందో, పరవస్తువు అంటే ఇక్కడ దేవుడు లేదా యొక్క సద్వస్తువు, దాని యొక్క విషయాన్ని మనకు తెలుసుకునే ఉపాయాన్ని చెప్తాడు గురువు. అది కూడా అలా చెప్పిన తర్వాత నువ్వేం చేయాలో దాన్ని పట్టుకోవాలి, స్థిరంగా బుద్ధి చెడకుండా చూసుకుంటూ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ పోతూ ఉండాలి. అది ఇక్కడ ఉండేటటువంటి విశేషం. ఈ ప్రతి పద్యాన్ని విశేషంగా వ్యాఖ్యానం చేయొచ్చండి. తేలికగా నేను చెప్పినంత వేగంగా చెప్పడం కాకుండా ప్రతి పద్యాన్ని ఒక్కొక్క రోజు వ్యాఖ్యానం చేసుకుంటూ పోవచ్చు సరదాగా చాలాసేపు. ఇహమునందు ఏమి ఇడుములబడినను పరమ సాధనార్థ పదము కాదు
గురుని ముక్తి మీరి గుర్తించి చూడరా విశ్వదాభిరామ విభురవేమ. ఇహమునందు ఏమి ఇడుములో పడిన ఈ లోకంలో ఎన్ని రకాలైన కష్టాలు పడినప్పటికీ పరమ సాధనార్థ పదము కాదు అది. మనము పరమ సాధన అంటే ఏదైతే బ్రహ్మతత్వం ఉందో దాన్ని కనుక్కోవడానికి చేసేటటువంటి పద్ధతి అయితే కాదు ఇది. గురుని ముక్తి మీరి గుర్తించి చూడరా. కాబట్టి ఉపాయంతో మనం గురువును పట్టుకున్నట్లయితే మనం మోక్ష మార్గం ఈజీగా మనం దొరికించుకోవచ్చు. ఇది ఇక్కడ ఉండేటటువంటి విశేషం. ఈదవచ్చు ఈదవచ్చు వేరు బాధ లేకుండా ఆది గురువు లేక అందరాదు. సోది చెప్పుటేల చొక్కిన మదిజోడు విశ్వదాభిరామ వినురవేమ. ఏదో ఒక విధంగా ఏమాత్రం శ్రమ లేకుండా ఏమను దాటేయచ్చు. కానీ గురువు లేకపోతే మాత్రం దాన్ని మనము పొందలేము. ఇంతెందుకు సోది ఎందుకు చెప్పాలి, వేరే మాటలు ఎందుకు, వ్యర్థమైన మాటలకు కట్టిపెట్టి ఈ విషయాన్ని మాత్రం మనస్సుతోటి పరిశీలించాము ఒకసారి. ఎందుకంటే వేస్ట్ మాటలన్నీ కూడా మనకు వ్యర్థమైన మాటలన్నీ కూడా ఉత్తదే. కాబట్టి గురువును గట్టిగా పట్టుకోవాలి అని చెప్పినటువంటి మాటలను అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు. ఉచితాహారం వల్లనే ఉచితంబుగ బుద్ధి స్థిరత ఉప్పు నటులనే ఉచితముకు బోధ వల్లనే సుచరితుడై వరము పరము గాంచు సుమ్మురవీమ. అంటే ఇక్కడ జైసాన్ వైసామన్ అని ఒక మాట ఉంది, నేను తినే ఆహారమే నేను నిర్దేశిస్తుంది. సో ఇక్కడ సాత్వికమైన ఆహారం తీసుకున్నట్లయితే సాత్విక గుణాలు వస్తాయి, రాజసిక ఆహారం తీసుకుంటే రాజసిక గుణాలు వస్తాయి. ఇక్కడ ఏమన్నాడు, ఉచితాహారం వల్లనే ఉచితంబుగ బుద్ధి స్థిరత ఉప్పున్నట్టున్నదే. అంటే శ్రేష్టమైనటువంటి సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక గుణాలు వచ్చినట్టుగానే ఉచిత మంచి బోధన మూలంగానే సుచరిత్రుడై మంచి చరిత్ర కలిగినటువంటి వాడై ఆ యొక్క సద్వస్తువును చూస్తాడు ఏమా అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే మంచి బోధ చాలా ఇంపార్టెంట్, మంచి ప్రవర్తన కూడా ముఖ్యమైనది. ఉడుగక క్రతువుల తపముల అడవుల తీర్థముల తిరిగినంతనే ధరలో ఉడయని కనుగొనజాలడు కడుధీరత గురుడు తెలుప గలడిది వేమా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకదాన్ని విడిచిపెట్టకూడదు. ఇంకా చెప్పాలంటే ఉడుగక క్రతువుల తపముల అడవుల తీర్థముల తిరిగినంతనే ధరలో, అంటే వ్రతాలు యజ్ఞాలు ఈ తపములు ఇవన్నీ విడవకుండా చేస్తూ అడవుల్లో తిరుగుతూ ఉన్నంత మాత్రాన ఆ బ్రహ్మవస్తువును మనము కనుక్కోలేము. కానీ కడుధీరత గురుడు తెలుప వెల్లడిది వీమ. ఒక గురువు మాత్రము చాలా చెప్పగలుగుతాడు ధీరత్వంతో. ఇక్కడ మనం ఉడగకనే పదం పట్టుకోవాలండి. నా ఉద్దేశం ఏంటంటే కన్సిస్టెంటీ అన్నమాట, వదలకుండా చేసే ఏ ప్రయత్నమైనా ఫలితం ఇస్తుంది. కానీ గురువును గట్టిగా పట్టుకోకపోతే మాత్రం ఆ దారి దొరకదు. ఏమైందంటే అక్కడ డొంక ఉంటుంది, తీగ ఉంటుంది. నీవు తీగను దొరికించుకోలేవు, డొంకలు తిరిగి పిచ్చొని అయిపోతావు, అంతే తేడా. ఉపము కలుగు నాక ఊరకుండగనా గురుని తోడ పొందు కూడవలయు గురుడు సెప్పురీతి గురుమీర రాధయ విశ్వదాభిరావు ఇంద్రదేవు. ఉపము కలుగున అతడు ఊరకుండగరాదు. ఉపాయం కలిగినటువంటి వాడు, యుక్తి కలిగినటువంటి వాడు. యుక్తి అంటే ఏంది, మనకు చిన్నప్పుడు చిన్నేశ్వరి గారు చెప్పిన మాట గుర్తున్నది నాకు. ఆ మాట ఏందయ్యా అంటే, అర్థములు నిత్యములు కావు, యవ్వనము జరీవేగ తులియము, జీవితము క్షణభంగురము, కావున బుద్ధిమంతుడు సత్వరమే ధర్మమును సమాచరింపగలయు, సమాచరింపని వాడు శోకాకుని సంతప్తుడగును అని. అది మనకు చాలా విలువైనటువంటి మాట. కాబట్టి ఉపాయంతో తెలివైనటువంటి వాడు శరీరం అశాశ్వతమైన విషయం గుర్తుపెట్టుకొని గురువు దగ్గరికి వెళ్ళి అతనితోటి సాన్నిహిత్యాన్ని ఏర్పాటు చేసుకొని గురువు చెప్పేటటువంటి పద్ధతి లోపల నమ్మకం మీద దాన్ని ఆచరించాలి. అట్లా అయినట్లయితే ఆయనకు మోక్షము సిద్ధిస్తుంది. ఉపముతోడ గురుని ఒప్పుగా సేవించి జపము హృదిని చేయు జాడనెదిగి తపము చేయువాడు తత్వజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ చూడండి, ఉపము ఉపాయంతో గురువును బాగా సేవించి మనస్సుతో ఆయన బోధించిన దానిని జపము చేస్తూ తపస్సు చేసినట్లయితే తప్పకుండా తత్వజ్ఞానం తెలుసుకుంటాడు, యోగీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం రైట్ పర్సన్ పట్టుకోవాల్సిన అవసరం ఉంది. గురువులు చాలామంది ఉంటారు ప్రపంచంలో, బాధ గురువులు, బోధ గురువులు, ఆచరణ గురువులు, రకరకాల గురువులు, చిల్లర గురువులు కూడా ఉంటారు. లేకపోతే చెప్పాలంటే గురువి గురుని వేడి అబ్బరపడువాడు దబ్బరాడబోడు తత్తరమున నిబ్బరంపు మదిని నిర్విన్నతనుగాంచు విశ్వదాభిరామ వినరవేమ. లోకంలో ఉరువి గురుని వేడి
అబ్బరపడువాడు ఈ భూమి మీద ఈ లోకంలో గురువును ప్రార్థించి నిరంతరం తన్మయుడై ఉండేటటువంటి వాడు అబద్ధాలు చెప్పడు. నిబ్బరంపు మదిని నిర్భిన్నతను గాంచు నిశ్చలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఆయన ఇహలోక సుఖాల కోసం ఎప్పుడు అబద్ధూ చెప్పడు. పైగా నిర్భిన్నతను కాంచు నిశ్చలమైన మనస్సు అంటే, ఇక నిర్భిన్నత అంటే సమాధి స్థితి వంటి విశేషమై ఉంటుంది. సమాధి స్థితి అనే దానిపైన ఒక మంచి వీడియో చేస్తానండి భవిష్యత్తులో. ఏ పాపమైన చక్కగా పాపం గురు మర్మ ఘటిక బహుజన్మ తతి జూపట్టి అడగ దృక్కుచు కాపయ్య మదిలోన వెలుగు ఘనము గవేమా. అంటే ఏ రకమైనటువంటి పాపాలనైనా గురువు ఏం చేస్తాడు, పోగొట్టేసి మనకు మన మనస్సు లోపల ఉండేటటువంటి వెలుగు రూపంలో ఎప్పుడు చూయిస్తాడు, మనకు మర్మాన్ని కూడా చెప్తాడు. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒక చిన్న తత్వగీతం చదివినాం, ఇది కొన్న దండిగ సద్గురు చింత చేరితే కొరతే మున్నది మనసా కొండల వలె పెరిగున్న పాపములు పులిపోవునే మనసా. కాబట్టి గురువుల చింత ఉన్నట్లయితే పాపాలు పోతే సరైనటువంటి దారి కూడా దొరుకుతుంది. గురుడనగా ధేనువే తగు వరశిష్యుడు వత్సమ్ముకు వర్తింపగా దరి కలిగిన అప్పుడు సగును నిరుపమ లక్షామృతంబు నిజముగవేమా. గురువు అనేటటువంటి వాడు ఒక ఆవు వంటి వాడు. శిష్యుడు దూడలాగా గురువు వెంబడి తిరుగుతూ ఉంటే గురువు ఏం చేస్తాడు, అప్పుడు ఇస్తాడు నిరుపమ లక్ష్యామృతంబు. సాటి లేని లక్ష్యం ఏది, సద్వస్తువును పొందడం అనే అమృతాన్ని ఆయన అందజేస్తాడు. అది కూడా తగిన సమయంలో అందిస్తాడు. అంటే క్షేత్రశుద్ధిని అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది అది. అందుకని గురువు అంటే ఆవు, ఆవు వంటి వాడు. శ్రేష్టమైన శిష్యుడు ఒక దూడలాగా గురువు ఎంబడే తిరుగుతూ శుశ్రూష చేసుకుంటూ ఉంటే అప్పుడు అతనికి సాటి లేనటువంటి లక్ష్యము అనే అమృతము సరైన సమయంలో అందుతుంది. గురువులను నిందించరాదండి. నిందిస్తే ఏమవుతుంది, గురు నింద చేసి గుట్టెరుందని వాడు యముని బాధ నందు క్రమముగా తేనెలోని ఈగ తెరగునా నగునయా విశ్వదాభీరావు వినురవీమ. గురువులను తిట్టుకుంటూ ఉంటే విద్యలో ఉండే రహస్యాలు దొరకవు, యముని బాధ పడతారు. కాబట్టి తేనె లోపల చిక్కుపోయిన ఈగ లాగానే ఉంటుంది, అది కాకుండా అయిపోతుంది. గురుడనగా పరమాత్ముడు పరగంగ శిష్యుడనగా వటజీవుడగున్ గురు శిష్య జీవ సంపద గురుతనముగా కూర్చున్న తనే గురువగువేమ. గురువు అంటే దాదాపు పరమాత్మని, శిష్యుడు అంటే జీవుడే. ఈ గురువులు శిష్యులు జీవాత్మ పరమాత్మలు, వీరిద్దరూ కలిస్తేనే జీవ సంపద కలుగుతుంది. కాబట్టి అటువంటి జీవ సంపదను సృజించేటటువంటి వాడు గురువు. ఇక్కడ గురువు బ్రహ్మ అనే భావన మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు మహానుభావుడు. గురుడనగా మొదలంతకు శిష్యులనగా ఎల్ల కొమ్ములు కాగా గురువును కానక జూతురు ధరలోపల మనుజులు ఎల్ల తలపగవీమ. గురువు అంటే చెట్టు యొక్క మూలం వంటి వాడు, శిష్యుడు ఆ చెట్టు కొమ్ము వంటి వాడు. చెట్టుకు మూలం లేనిదే కొమ్ములు ఉండనట్లుగా గురువు లేనిదే శిష్యుడు ఉండడు అనేటటువంటి ఇందులోపల ఉండేటటువంటి విశేషమైనటువంటి భావం. అంటే ఇక్కడ మనం ఒకరు గుర్తుపెట్టుకోవాలి, గురువు గురువు అంటున్నాం కదా, గురువు ఎట్లు ఉండాలి, వాడు శ్రోత్రుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అంటే వేదాల మీద పురాణాలు పట్టుండాలి. అంటే మామూలు పాండిత్యం కాదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. వేదాలు పురాణాలపైన అందరికీ పాండిత్యం ఉంటుంది, అంతో ఇంత ఈ మధ్యకాలం చాలా పుస్తకాలు వస్తున్నాయి. అట్లా కాదు, వేద పాండిత్యం అంటే ఆచరణ పాండిత్యం ఉండడం నా ఉద్దేశం. శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అంటే బ్రహ్మలోనే చరిస్తూ ఉండగలగాలి, బ్రహ్మంలో స్థిరంగా అంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకునే ఉన్నవాడు గురువు అవుతాడు. సాధారణంగా జోలి చెప్పేటోళ్ళు మన గురువులకు కాదండి, ఉపన్యాసాలు ఇచ్చే ప్రతి ఒక్కరు గురువు అవుతారని నేను అనుకోవట్లేదు. అందుకనే చెప్తున్నా కదా, ఉపన్యాసాలు ఈ కాగుణింతాలు చెప్పేటటువంటి గురువులు మొత్తం కూడా కేవలం పుట్టకుడి విద్య చెప్పేటటువంటి వాడు. ఇది గురుత్వమే కానీ వీళ్ళు టీచర్స్, ప్రీచర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా గురువు అనే పదం ఎవరు, గురువు ఆచరణ తోడు చెప్తారు. మనం ఎప్పుడు పరమహంస గురుదేవుల కథలు చెప్తూ ఉంటాం కదా, బెల్లము తినడం అనేటటువంటి అలవాటు బంజేపీయమని. ఒక తల్లి శిష్యు తన యొక్క కొడుకుని తీసుకొని పరమహంస గారి వద్దకు వస్తే, అమ్మ ఒక వారం ఆగిరండి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక వారం ఆగిరమ్మన్నాడు. వాళ్ళు వచ్చే కొద్దీ చివరికి చెప్పాడు, బాబు బంజేయరా బాబు, బంద్ చేస్తే నీకు ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పాడు. ఇదేంటండి అప్పుడే చెప్పొచ్చు కదా అంటే, అప్పటికి నాకు అలవాటు ఉందమ్మా అన్నాడు. అంటే తను తప్పు చేస్తూ అవతలి వారికి నీతో చెప్పేటటువంటి వాళ్ళు గురువులు గారు. ఆచరణాత్మకమైనటువంటి వేదాంతం తెలిసిన వాడి నిజమైనటువంటి గురువు, వారిని మనం పట్టుకోవాలి. గురువు గలుగున ఆత్మ గురు తెరంగుదమని కాలమెల్ల గరిత్త గడపిరయ్యా,
గురువు దొరకనప్పుడు కులుని దేహంబు విశ్వగాభీరామ వినురగేన. చాలా మంది వ్యక్తులు ఏం చేస్తున్నారు, గురువులు ఆత్మ యొక్క స్వరూపం చెబుతామని కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. అంటే నీవు సరైన గురువు దగ్గరికి వెళ్ళకపోతే, ఎవరో ఇంత ఆధ్యాత్మిక విషయం మాట్లాడిన చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు కాలం వృధా అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఇక చివరికి గురువు దొరుకున్నప్పుడు కులుని దేహంబు, సరైన గురువు దొరికే సమయానికి నీ దేహం కాస్త కోల్పోతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి సెలెక్ట్గా గురువుని తీసుకోవాలి. గురువుల సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలనేది కూడా ఒక పెద్ద టాపిక్. కాకపోతే మనం ఏంటంటే సరైన పర్సన్ గుర్తుపడడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వ్యవస్థ నడుస్తూ ఉంది. అంటే నేను దాని అంత డెప్త్గా చెప్పకూడదని మళ్ళీ దీన్ని మాడిఫై చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఉండేదల్లా కూడా ఆధ్యాత్మిక భూస్వామికవాదం. ఈ ఆధ్యాత్మిక భూస్వామికవాదంలో మనకు సరైనటువంటి విలువలు కలిగినటువంటి సూటైన మార్గం చెప్పేటటువంటి ఉపదేశం అందదు. అంత ఎంతసేపు ఉన్నా కానీ తమాషా జరుగుతూ ఉంది ప్రపంచం మొత్తం కూడా గురువుల దగ్గర. గురుతు గనుచ చెప్పు గురుడివ్వడును లేడు, గురు తెరుంగు శిష్య వరుడు లేడు. గురుడు శిష్యుడు అనుట గుడ్డెద్దు చేనురా. ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో జ్ఞానోపదేశం చేసే గురువులే లేరు. ఒకవేళ గురువు చెప్పినా కానీ ఆచరించే శిష్యులు కూడా లేరు. ఇటువంటి గురు శిష్యత్వం ఎట్లా ఉంది, గుడ్డెద్దు చేలో పడేట్టుగా ఉంది. అంటే గుడ్డి వెళ్ళిపోతూ ఉంది కానీ విషయం మాత్రం ఎవరికి ద్యోతకం కావట్లేదు. గురుని తోడ పొందు కూడి ఉండిన వాడు చేరి బ్రహ్మనంతి చెలగియుండు, మరుగు తెలిసినేని మర్మంబు లేదయా విశ్వదాభీరావ వినురవేమ. గురువుతోటి ఐక్యం పొందినటువంటి వాడు, సంపూర్ణ సాన్నిహిత్యము సర్వస్వ శరణాగతి చేసినటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతాడు. గురువు యొక్క బోధనలలోని రహస్యం తెలుసుకున్నట్లయితే కష్టం అంటూ ఏది ఉండదు. కాబట్టి మనం మర్మం తెలుసుకోవడం చాలా కీలకం. ఆ హిక్స్ భోసాంకనాన్ని కనుక్కోవాలి. ఈ హిక్స్ భోసాంకనం అంటే తర్వాత మాట్లాడదాం. గురుని శిష్యుని నియతి గురుతుగా మదిలోన కానలేడు భ్రాంతి మానలేడు, గురుని శిష్యుడించు గురియదేన గునురా విశ్వదాభీరావు వినురవేమ. గురువును నిందించేటటువంటి శిష్యునికి గురువు మీద ఏ రకమైనటువంటి గురి ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి అజ్ఞానము చేత గురువు మనం శిష్యులే. మామూలుగా ఎట్లుంటుంది అంటే ఒక మాట ఉండే కదా, ఇటు జరిగినట్టు ఇల్లంతా నాది అన్నట్లుగా. శిష్యుడు అజ్ఞానం మూలంగా గురు శిష్యుడు అంతరం గ్రహించలేక చెడిపోతూ ఉంటాడు. గురువును నిందించే శిష్యునికి గురువు పైన ఏ రకమైనటువంటి గురి ఏర్పడుతుంది అంటే నమ్మకం ఏర్పడదు, విషయం కూడా మనకి ఎప్పటికీ అందదు. గురువు చెప్పు విద్య గురువునకు తెలుసు, గురువు చెప్పు విద్య గురువు ఎరుగు, గురువు మహిమ పరమ గురునకు తెలియురా విశ్వదాభీరా వినురవేమ. గురువు గారు చెప్పే విద్య గురువుకే తెలుస్తుంది, గురువు చెప్పే విద్య గురువుకే తెలుస్తుంది, గురువు యొక్క మహిమ కూడా గొప్ప గొప్ప ఆ మహాత్ములకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. పైగా గురుని శిక్ష లేక గురుతెట్టు కలుగును, అజునికైన వాణి అబ్బకైన, తాళపు చెవిలేక తలుపెట్టులోడును విశ్వదాభీరామ వినురవీమ. తాళం చెవులు లేకుండగా తలుపు ఎట్లాగైతే రాదు, గురువు దగ్గర కూర్చొని విషయం తెలుసుకోకపోయినట్లయితే ఆ అసలైనటువంటి బ్రహ్మతత్వం యొక్క గుర్తు మనకి ఎట్లా కలుగుతుంది. అజునికైన వాణి అబ్బకైన, ఆ బ్రహ్మకు తెలియదు వాని అయ్యకు కూడా తెలియదు. గురువు తానైన హరుని చూపును, బ్రహ్మలోకముతడు తారజూపు, శిష్యు నరసినట్టి చీకటి బాపురా విశ్వదాభీరామ వినురవీమ. నిజమైనటువంటి గురువు పరమాత్మను తాను చూసి బ్రహ్మలోకాన్ని చూపగలుగుతాడు, శిష్యుని లోపల ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి బ్రహ్మలోకాన్ని చూయించగలుగుతాడు. నిజమే ఇక్కడ. అయితే మనకు దొరికించుకోవాల్సిన నిజమైన గురువుని ఈ మిత్రుల రాయి పద్యాల మీద వ్యాఖ్యానం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్యం మీద చెప్పొచ్చు చక్కగా, కానీ వేగంగా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారనే ఉద్దేశంతో నేను తక్కువ వ్యాఖ్యానంతో నడుపుతా ఉన్నాను. నిజమైన గురువును పట్టుకోవడం చాలా కష్టం అండి, దొరికించుకోవాలి. ఇప్పట్లయితే లేరు నాకు తెలిసి, దొరికించుకోవాలంటే దొరికించుకోవాలి ప్రయత్నం, కానీ ధైర్యంతో వెళ్ళిపోవాలన్నమాట. అంటే అన్నీ వదిలేసి ఆ కేవలం ఆ గురువు కోసమే తిరిగేటటువంటి వ్యక్తి మనకు దొరకడు. గురువు కోసం తిరగాలంటే వీనికి సద్వస్తువు తెలియాలి ఫస్ట్, సద్వస్తువు ఎంత విలువైందో తెలియాలి. గురువు గురుల పరమ గురుని గురుతుగా తెలియక గురువు తానుయుండి గురుడు రీతి, గురువునకు గురువైన గురుడు ప్రాణేశుడు విశ్వదాభీరావు వింతవేమ. మూర్ఖులైనటువంటి వారు గురువుకి పరమ గురువుకి వేదం తెలియకుండగా అందరినీ గురువుగా గుడ్డిగా నమ్మేస్తుంటారు.
గురువు కూడా గురువు పరమాత్మనే, ఆ పరమాత్మను నమ్ముకున్నట్లయితే మోక్షం కలుగుతుంది. అంటే సద్వస్తువు మీద కంప్లీట్ గా నువ్వు గనక దృష్టి పెట్టినట్లయితే నీకు మోక్షం కలుగుతుంది. గురువే పరమాత్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్కార బ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే పరబ్రహ్మ, కానీ సరైన గురువు దొరకాలి. ఎవడు పరబ్రహ్మను తెలవాలి. కనిపించిన ప్రతి ఒక్కడు, ఆధ్యాత్మిక భాషణ చేసిన ప్రతి ఒక్కడు గురువు కాడు. ఎందుకంటే ఇబ్బంది లేకుండా నేను చూస్తాను ఆంధ్రలో ఛాయలు ఛాయ పోసే పని కూడా గురువు గారు ఛాయ పోయినట్టు చాలా మంది అలాగే మాట్లాడతారు. కాబట్టి ఎవడు గురువు సరిగా గుర్తుపట్టాల్సి ఉంటుంది. గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి నియతి కాదు, గురువు విద్య లేక గురుతర ద్విజుడో అని విశ్వదాభిరామ విభవ భీమ. అంటే గురువు లేకపోతే విద్య మనకు దొరకదు, రాజు లేకపోతే భూమి పాలన జరగదు. గురువు విద్య లేకపోతే గురుతర ద్విజుడవు, అంటే సరైనటువంటి విద్య లేకపోతే, సరైనటువంటి గురువు లేకపోతే నీకు బ్రహ్మజ్ఞానిగా ఎలా మారుతావు, సద్వస్తు పెట్టొస్తుంది నీకు. మనం రైట్ పర్సన్ గుర్తుపట్టాల్సిందే మిత్రులారా. ఆ రైట్ పర్సన్ పట్టుకోకపోతే మనం ఎంత తిరిగినా చిల్లర రాళ్లకు కూర్చుంటే చిత్తము చెడు రా ఒరే ఒరే. నీవు పట్టుకోవాల్సిన వాడిని పట్టుకోకుండా ఎవడేవనో పట్టుకుంటే మాత్రం నీవు దెబ్బతినిపోతావు. చెప్పాను కదా, మూలం దొరకపుచ్చుకోకపోతే, ఆ డుంకల వెంబడి తిరిగితే, వేషధారుల వెంబడి తిరిగితే నీకు ఎప్పటికీ సద్వస్తువు దొరకదు. వేషధారుల దగ్గర పోయి తిరిగి తిరిగి ఒకరోజు మనం కూడా పరలోకంలో కలిసిపోతాం. సో ఇక్కడ వేషధారులకి సరైన వ్యక్తిని పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పైగా మనకు ఈ మధ్య కాలంలో చూడండి, చాకి కోకలు తీసి చీకాకు పడవేసి మైల తీసి లెస్సం మడచినట్లు బుద్ధి చెప్పువాడు వృద్ధిన మేలయ విశ్వదాభిరామ విమదవీమ. చాకలివాడు బట్టలు కుతురేందుకు మురిగిపోవడం కోసం, అట్లాగే బుద్ధి చెప్పేటటువంటి గురువు కొడితే ఏమవుతుంది, ఈ పొద్దురే పట్ల గురువులు ఒక్క మాట అన్నా కానీ పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు, అంత తికతిక పనులు చేస్తున్నారు ఉన్నమాట చెప్పాలంటే. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. మంచి గురువు బుద్ధి చెప్పేటటువంటి గురువు బుద్ధితో ఏమైపోతుంది అంటే, ఎవరైనా మంచి కోసమే చెప్తారు కదా అనేది. ఇక్కడ మనం దీన్ని ఈ పద్యాన్ని అన్నిటికీ తీసుకోవచ్చు, లౌకికానికి తీసుకోవచ్చు, అటు పారలౌకికానికి కూడా తీసుకోవచ్చు. చెడు గుణంబులెల్ల చేపట్టి శిక్షించి పరమ పదవి సిద్ధ పడగ చూపు అట్టి గురువుని వేడి అపరోక్షమందర విశ్వదాభిరామ వినురవేమ. ఉత్తముడైనటువంటి గురువు చెడు గుణంబులెల్ల చేపట్టి శిక్షించి పరమ పదవి సిద్ధ పడగ చూపు. ఉత్తముడైనటువంటి గురువు శిష్యుల లోపల ఉండే చెడును మొత్తం కూడా పోగొట్టేసి ఆ పరమ పదాన్ని సులభంగా చూపిస్తాడు. అటువంటి గురువునే మనం పట్టుకొని మోక్షాన్ని పొందవలసి ఉంటుంది. చదువు రాదటన్న సామాజిక మదేల బుద్ధి కుదరకున్న పొందికేల గురుని గూర్పు ముక్తి తరతలామలకము విశ్వదాభిరామ వినురవేమ. చదువు రాని వానికి సమత్వ బుద్ధి ఉండదు. అంటే చదువు వచ్చినా సమత్వ బుద్ధి ఉండలేదు ఈ మధ్యకాలం. ఎందుకంటే ఈ మధ్యకాలం అంతా తమాషాగా మారిపోయిందండి. అయితే లగ్జూరియస్ లైఫ్ను పొందాలని, అవతలి వాడేమో ఖర్చులు పెట్టాలని, యువతలు వాడు ఖర్చులు పెట్టకూడదు అని, ఇట్లా రకరకాల వ్యవహారం నడుస్తూ ఉంది సమాజంలో కూడా. అంటే ధనం ప్రాముఖ్యత చెందిందే డబ్బును సామాజిక, కానీ జనాల్లో మంచిగా అంతకుముందు ఉన్నటువంటి పద్ధతిని మార్చుకున్నారు ఒక స్థాయి రాగానే. అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండగలిగే స్థాయి అవసరం. ఎందుకంటే ఏ స్థాయి కూడా శాశ్వతం కాదు కాబట్టి, ఏ స్థాయి కూడా శాశ్వతం కాదు కాబట్టి. చదువురాని వారికి సమత్వ బుద్ధి ఉండదనే అంశాన్ని నేను ఒప్పుకోకపోవచ్చు. ఈ మాట నేను ధైర్యంగానే చెప్తున్నా, ఎందుకంటే చదువు చదువురాని వారికి సమత్వ బుద్ధి ఉండొచ్చు, చదువు వచ్చిన వాళ్ళకు కూడా సమత్వ బుద్ధి లేకపోవచ్చు. ఇక్కడ చదువుకు చదువు రాకపోవడానికి బుద్ధి లేదు. అంటే మనం ఒకవేళ దీన్ని ఒకవేళ ఆధ్యాత్మిక విద్యగా తీసుకున్నట్లయితే అది వేరే, ఆధ్యాత్మిక విద్యగా దాన్ని తీసుకున్నట్లయితే మాత్రం వేరేది. ఆధ్యాత్మిక విద్యలో కూడా చదువు రాని వారికి సమత్వ బుద్ధి, ఇది సమత్వ బుద్ధి చదువు రాని వాళ్లకు ఎందుకు ఉండదు, ఉంటుంది బరాబరకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ భీమన్న గారి ఉద్దేశంలో అప్పటి ఉన్న పరిస్థితులు ఉండొచ్చు. చదువు రాని వారికి సమత్వ బుద్ధి, బుద్ధి లేని వారితోటి స్నేహం వ్యర్థం అవుతుంది. అంటే వాళ్ళకి సమత్వ బుద్ధి ఉండదు, వీళ్ళతోటి స్నేహం కూడా వ్యర్థం అవుతుంది బుద్ధి లేని వాళ్ళతోటి.
అందువల్ల మనం ఏం చేయాలంటే గురుని గూర్ప ముక్తి కరతల అమలకము విశ్వదాభైరామీర చదువు రాదటన్న సామాజికముదేల బుద్ధి కుదరకున్న పొందికేల గురుని గూర్ప ముక్తి కరతల అమలకము గురువు దగ్గరికి వెళ్తేనే మనకు ముక్తి అనేది అరచేతిలో ఉసిరికాయలాగా తేలికగా సులభంగా సంపాదించడానికి వీలవుతుంది. గురువు శిష్యుడనగా కొసలెట్లు మొదలెట్లు, గురువు శిష్యుడనేది గురుతులెట్లు, గురునకుండదగిన పరుగు లేకుండిన విశ్వదాభిరామ వినుర భీమ. గురువు ఉండాల్సిన స్థానంలో ఉంటే గాని గురు శిష్యులలో మొదలు ఎవరు చివరు ఎవరు అని కానీ గురువు ఎవరు శిష్యుడు ఎవరంగా తెలియదు. అంటే గురువు ఎప్పుడు ఉన్నత స్థానంలో అందుకని మీరు చూడండి స్కూళ్ళలో స్టేజ్ కడతారు, ఎందుకంటే గురువు స్టేజ్ మీద ఎక్కి చెప్పాలి కాబట్టి. అంటే ఎటు పోయి ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలా, శిష్యుడు గురువులను గౌరవిస్తూ ఉండాలా. ఒకవేళ హఠాత్తుగా తను ఏదో గొప్ప స్థాయికి వచ్చినా కదా అని ఆయన ఎవరు అని చెప్పకూడదు. అంటే ఇంత చిన్న చింతకాయలమి తర్వాత ఇవేంటి వంకాయ లాక్కునే అనే మాటలు అనకూడదు అన్నమాట. అంతే గురువు ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటేనే విషయం తెలుస్తుంది. అంతకంటే కూడా గురువు ఎప్పుడు ఉన్నత స్థానంలోనే ఉండాల్సి ఉంటుంది. ఛాత్ర ధర్మం ఎరిగి చక్కని భక్తితో గురుని సేవ చేయ కుదిరినప్పుడు సర్వ మర్మములను చక్కగా విడిపోవు విశ్వదాభిరామ వినురవీమ. ఛాత్ర ధర్మం శిష్యుల యొక్క ధర్మం ఏదో తెలుసుకొని చక్కని భక్తి చేత గురువు గారి సేవ చేయడానికి సిద్ధపడినప్పుడే అన్ని రకాలైన మర్మాలు చక్కగా మనకు విడిపోతాయి తెలుస్తాయి. తనవి తీర గురుని ధ్యానించి మదిలోని తనువు మరచి గురుని తాకినప్పుడే తనరుచుండు బ్రహ్మ తత్వమందురు దాని విశ్వదాభిరామ వెనురవీమ. తనవి తీర గురుని ధ్యానించి మదిలో గురువును మనస్ఫూర్తిగా ధ్యానించి తనను తాను మర్చిపోయి తాదాత్మ స్థితిలో ఉండి ఉండేటటువంటి స్థితికి చేరినప్పుడే బ్రహ్మతత్వము శిష్యుడు పొందగలుగుతాడు. ఆధ్యాత్మిక వ్యవస్థలు ఏమంటారంటే సమాధి స్థితి పొందడానికంటే ముందు గురువు యొక్క దర్శనం అవుతుంది అని చెప్తారు. బహుశా ఇది అక్కడ వేమన గారు గుర్తు పెట్టుకున్నారు. ఇంకోటి గురు ధ్యానం చేసినా కానీ పొందుతారు. చాలా సందర్భాల్లో పరమహంస గురుదేవులు వంటి వారు తనని ధ్యానం చేయమని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మహాన్ గౌరవాలు చెప్పడం జరిగింది. అయితే దాని వెనుక వాళ్ళ వాళ్ళలో ఉండేటటువంటి ఆయన సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు అలా చెప్పడంలో వాళ్ళ ప్రత్యేకతలేవి. తల్లిదండ్రులెన్న తన తొలి గురువులు పార్వతీభవులను పరమ గురువు కూలికాండ్ర జగతి గురులనా ద్రోహంబు విశ్వదాభిరామ వినురవీయం. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు తొలి గురువులు, తర్వాత పార్వతీశివుడు పరమ గురువులు, మిగతా గురువులు మొత్తం కూలివాండ్ర వంటి వాళ్ళే. అంటే మనం డైరెక్ట్గా తల్లిని తండ్రిని సేవిస్తే సరిపోతుంది, గురువుని సేవిస్తే మనం పరమాత్మని సేవిస్తే సరిపోతుంది. అంటే కొన్ని సందర్భాల్లో గురువు అనేవాడు దొరకని సందర్భాలు అనుకుంటున్నాను ఇక్కడ. అంటే మనం రైట్ పర్సన్ దొరకలేదు అనుకోండి, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కాబట్టి సరైన పర్సన్ మనకు దేవుడే అనుకొని అతన్ని ప్రార్థించడం మంచిదని ఇక్కడ ముఖ్యం. తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కబట్టి నరుడు తిరుగుచుండు తిక్కదీర్ప గురుడు ఒక్కడే దిక్కురా విశ్వదాభిరామ వినురవీయం. తన శరీరం లోపల ఉండేటటువంటి పరమాత్మను తెలుసుకోలేక భగవంతుని దర్శనం కోసం దేశమంతా తిరుగుతూ ఉంటాడు నరుడు. అంటే తిత్తి అంటే శరీరము, ఈ శరీరం లోపల ఉండేటటువంటి దాన్ని చూడకుండా బయట తిరుగుతూ ఉన్నాడు ఎవరు ఆ మానవుడు. తిక్కదీర్ప గురుడు ఒక్కడే దిక్కురా, మనిషి మన లోపల ఉండేటటువంటి వాళ్ళ కోరికను ఆ తిక్కను అంటే శుభేచ్ఛ కలిగి సంపూర్ణ వైరాగ్య భావన కలిగి నిజంగా అలా బయటికి వెళ్ళినటువంటి వానికి గురువు దొరుకుతాడు, దిక్కుతాడు, ఆధారమవుతాడు, రహస్యము చెప్తాడు. పట్టు కొమ్మ బదలి పల్ల వింపనేది ఇట్టె గురుని వేడి గుట్టు నెరిగి నిత్య నిలువుగా అంచె నిర్గుణమందర విశ్వదాభిరామ వినురవీమ. పట్టుకొమ్మన పట్టుకున్నటువంటి కొమ్మను వదిలేసి ఎవరైనా ఆధారం లేదని మీరు విచారిస్తారా? చెట్టు ఎక్కేటప్పుడు కొమ్మను ఆధారంగా పట్టుకొని పైకి ఎక్కినట్లయితే గురువును ఆధారంగా చేసుకొని భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోవాలి. పరిపక్వ ముప్ప శిష్యుని కురమందలి బయలు చూపి యుద్ధతి మీరను పరిపూర్ణ మందజేసేడు గురుడు పరబ్రహ్మమైన వాణిజ్య భీమ. గురు శిష్యుని యొక్క కర్మ పరిపక్వమైనప్పుడు అతని యొక్క మానసిక తలాన్ని చూసి జ్ఞానవంతునిగా చేసేటటువంటి వాడే గురువు, అటువంటి గురువుని గురువుగా మనం భావించాల్సి ఉంటుంది. మఠములోన యోగి మాయలన్నీ గోసి ఘటములోననున్న ఘనుని తెలిసి మాట మాటకు గురువును మరువక తలచురా విశ్వదాభిరామ వినురవీమ.
మఠంలో నివసించేటటువంటి యోగీశ్వరుడు లౌకికమైనటువంటి మాయలకు అతీతమైన స్థితిని పొంది తన ఆత్మలో ఉండే పరమాత్మను తెలుసుకొని ప్రతి మాటలోనూ తన గురువు యొక్క శక్తిని తెలుపుతూ ఉంటాడు ఆయన. కాబట్టి గురువును పదే పదే స్మరిస్తూ ఉండేటటువంటి వాళ్ళు అప్పుడేమైతే ఆ గురువు శక్తి అక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మదం వలన కలుగు మాటను మరి పలికి మృత్యు సిద్ధులను ఒగి మోసపుచ్చి కాసురాభినగడు కష్టుండు గురుడవునే విశ్వదాభైరావ వినురవేమ. మదం వలన కలుగు మాటను మరి పలికి సంతోషాన్ని కలిగించేటటువంటి మాటలు మనకు చెప్తూ మృత్యులు అంటే దొంగలు మృత్యు సిద్ధులను ఒగి మోసపుచ్చి అంటే ధనాన్ని సంపాదించడం కోసం ముచ్చటైన మాటలు చెప్తూ ఉండేటటువంటి బాధ గురువుల దగ్గర అంటే సంతోషాన్ని అట మాటలు చెప్పి డబ్బును సంపాదించే గురువు గురువు కాడు గురువు గురువు కాడు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేహ ఆత్మరూపు తెల్లము చేసి ఆవలి చూపు చూచు నతడి గురు భ్రమరము తన రూపు క్రిములకిచ్చిన రీతి విశ్వదాభైరావు వినురవేమ. ఇది భ్రమర కీటక న్యాయం అండి. అంటే మన శరీరం లోపల ఉండేటటువంటి తన గురువు శిష్యుడు శిష్యుని గురువు చాలా దగ్గరగా పెట్టుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా తనతో సమానుడిగా చేస్తాడు. అలాగే భ్రమరం ఏం చేస్తుంది, తుమ్మెద తన గూటిలో ఒక పురుగు నుంచేసి దాని చుట్టూ శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. కొంతకాలానికి ఆ పురుగు నెమ్మదిగా తేనెటీగా మారిపోతూ ఉంటుంది. ఛాయ నొసగు చెట్లు సాధువు బోధలు అడిగి ధరిని చీర పడయవచ్చు అట్టునిట్టు దాట అది బోవు ఇది రాదు విశ్వదాభిరావు వినురవేమ. అంటే గురువు గారి దగ్గరికి పోయిన వారికే బోధలు అందుతాయి, చెట్టుకు దూరంగా పోయిన వాడికి నీడ అందదు. దూరంగా పోతే ఏమొస్తుంది, కాబట్టి జ్ఞానం సంపాదించాలంటే గురు సమ్ముఖాన్ని పొందాల్సిందే. శివ మతమునకైన వివరింపగా గురువు హరి మతమునకైన అరయగా గురువు గురువు నెరుగలేని గుణహీనుడే మెరుగు విశ్వదాభిరావు వినురవేమ. శివతత్వాన్ని తెలుసుకోవాలన్నా విష్ణుతత్వం తెలుసుకోవాలన్నా మనకు గురువే కావాలి. అటువంటి గురువును అసలు అటువంటి గురువును సరైన గురువును వెతుక్కోలేని వాడు జ్ఞానం ఎట్ట పొందుతాడు, వెతుకాల్సిందే సరైన గురువు కోసం. కనిపించేది మొత్తం నిజం కాదు. రూఢిగా భక్తి రూపించి చెప్పిన వాడి పరమ గురుడు వసుధలోన వేడి పరము గనుటే వేదాంత వేద్యము విశ్వదాభిరాము వినురవేమ. ఈ లోకంలో నిశ్చయంగా ఏ విధమైన అనుమానాలు లేకుండగా ఆ యొక్క సద్వస్తువు గురించినటువంటి విద్యను బోధించగలిగినటువంటి వాడే గురువు. అటువంటి గురువును సేవించి వేదాంత విద్యను తెలుసుకున్నటువంటి వాడే ఆ పరమమోక్షమైనటువంటి దాన్ని ఆ స్థాయిని పొందగలుగుతాడు. అది ఇక్కడ ఉండేటటువంటి విశేషం. ఇక ఏది ఏమైనా పాలగలిగి నీరు పాలయ్యి రాజులు అట్లు గురువు వలన కోవిదుడగు సాధు సజ్జనముల సంగతులు ఎట్లు రా విశ్వదాభిరామ వినురవేమ. పాలల్లో కలిసినటువంటి నీరు ఎట్లాగైతే పాల లక్షణాలు పొందుతుందో అట్లాగే గురువు దగ్గరికి పోయిన వాడు నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా గురువులాగా పండితులాగానే అవుతాడు. అంటే నువ్వు సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే నువ్వు కూడా వాళ్ళలాగా తయారవుతావు, అంటే మంచివాడు అవుతావు. ఇక్కడ మంచి అనే పదం నా ఉద్దేశం మారిపోయిందండి, కానీ సరే సరే దాని గురించి తర్వాత విశ్లేషణ చేద్దాం. అది ఇక్కడ ఉండేటటువంటి అంశం. పాలగలియు నీరు పాలయ్యి రాజులు అట్లు గురువు వలన కోవిదుడగు సాధు సజ్జనముల సంగతులిట్లురా విశ్వదాభైరావు వినురవేమ. సజ్జనులతో సహవాసం చేస్తే వచ్చేటటువంటి లాభం ఇదే చెప్తున్నాడు. ఎంబడే మనకి ఎంబడే గుర్తొస్తుంది, సత్సంగత్వే నిస్సంగత్వం నిర్మో నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే జీవన్ముక్తి జీవన్ముక్తి మోక్షదాయకం, ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. లోకములకు గురువు లోకులకు గురువు అది తెలిసి మోక్షం ఉందగు గురువునక నరక కూపము చెందును విశ్వదాభిరావు వినురవేమ. మూడు లోకాల్లోనూ జ్ఞానాన్ని సంపాదించాలంటే గురువే ఆధారం. కాబట్టి ఈ లోకంలో అయినా ఏ లోకంలో అయినా గురువు మనకు గనక తత్వజ్ఞాన సంపాదన గురువే ఆధారం. కాబట్టి మోక్ష పదవికి పొందాలంటే గురువును ఆధారంగా చేసుకుని మెల్లగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. వలలు పన్ని దుష్ట వన్యమృగంబుల పట్టవచ్చుగా అని పాడుకర్మ గుణబోధ లేక కుదురు చెందదు సుమీ విశ్వదాభిరామ వినురవేమ. వలలు పన్ని దుష్ట వన్యమృగంబుల పట్టవచ్చు కాని పాడుకర్మ గురుని బోధలేక కుదురు చెందదు సుమీ విశ్వదాభిరామ వినురవేమ. వలలు వేసి పెద్ద పెద్ద మృగాలు పట్టవచ్చు కానీ
ఈ కర్మ ఫలితాన్ని పోగొట్టుకోవాలంటే మాత్రం గురువు యొక్క బోధ లేకపోతే కుదరదు. అది బోధది కర్మ పోగొట్టేస్తాడు గురువు, నిజ గురువు పోగొట్టేసి మనకు మోక్ష మార్గాన్ని చూపుతారు. వక్షమందు గురుని వర్ణించి చూడరా, రక్షకత్వమున రాచబాట అక్షమాల జపమే అటవి దొంగల రీతి విశ్వదాభీరామ వినడవి. అంటే గురువును, మన గురువు చెప్పినటువంటి మంత్రాన్ని, గురువును తత్వాన్ని ఏం చేయాలి, హృదయంలో స్థిరమైన మనస్సులో పరిశీలించి చూడాలి. అలా చూసినట్లయితే ఆ మంత్రం ఏం చేస్తుంది, మనకు ఆ జీవనాన్ని రక్షించడానికి రాజబాటలాగా మనల్ని ముందుకు తీసుకొని పోతుంది. అక్షమాల జపం అంటే నువ్వేదో రుద్రాక్ష జపం చేస్తే అది దొంగల పద్ధతిలోనే ఉంటుంది. అంటే స్థిరమైన మనసు అక్కడ ఉండదు కాబట్టి. అంటే ఎప్పుడైతే మనకు మా మిత్రుడు అక్కడ చెప్పారు, సంఖ్య మీద దృష్టి పెడితే ఏముంటుంది, నిజమే సంఖ్యలపైన దృష్టి లేకుండా మనకు నచ్చినంత సేపు, మనకి ఇష్టమైనంతసేపు, ఎంతసేపు అయినా ఆ తత్వ సాధనలో లీనం అయిపోవచ్చు. వాక్కునందు గురువే వాక్తృతను గురువు, చీకటి నటు గురుడు చిక్కియుండు, అఖిలమునకు గురువే ఆధారమయ్యుండు విశ్వదాభిరామ విభవేమ. మన మాటలు, మన మన మాట్లాడే శక్తిలోను చీకట్లోను గురువు ఉంటాడు. అన్నిటికి గురువే ఆధారం కాబట్టి గట్టిగా పట్టుకోని చెప్తున్నాడు. విత్తనాంబ గురువు విశ్వమునకు నెల్ల ప్రణవ మంత్రమరయ పరమ గురువు, కర్మ గురువు సమ్ము గాయత్రి మంత్రంబు విశ్వదాభిరామ విభవేమ. ఇది ఆ కాలంలో ఉండే విశేషాంశం చెప్తా ఉన్నాడు. ప్రపంచం మొత్తాన్ని గురువు విత్తనం వంటి వాడు, అలాగే ప్రణవము కూడా ప్రణవ మంత్రమరయ్య పరమ గురువు, ప్రణవ మంత్రానికి ఆధారమైనటువంటి పరమ గురువు కూడా శివుడు. గాయత్రి మంత్రం కూడా గాయత్రి మంత్రం మనం జపించేటటువంటి సమస్త కర్మల గురువు అవుతుందని చెప్తున్నాడు. ఈ మూడు గొప్పవే. ఇవిటువంటి అల్లలాటి కాలంలో పండిత జన సామాన్యంలో ఉండేటటువంటివి, తారకము సూటెరు గరన్న అనేటటువంటి పాటలు విని ఉన్నాం కాబట్టి అదే పద్ధతిలో ఉండేవన్నీ కూడా. హంస మానసోదక మంటక తిరిగిన ఎట్లు కర్మ చేయమునంటకుండు, యోగి తిరుగు సకల భోగములతోడు విశ్వదాభిరామ వినురవీమ. హంస ఎలాగైతే మానస సరోవరను తిరుగుతూ కూడా ఎలాగైతే ఏమీ అంటుకోకుండా తిరుగుతూ ఉంటుందో, యోగి అయినటువంటి వాడు ఆ సమస్త భోగాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఏ విధమైన కర్మలకు అనుబంధం లేకుండగా శిష్య ధర్మమెరిగి చక్కని భక్తితో గురుని సేవ చేయ కుదిరినప్పుడే సర్వకార్యములను చక్కగా సరిపోవు విశ్వదాభిరామ వినురవీమ. శిష్య ధర్మం తెలుసుకోవాలి గురువు, శిష్యుడు అంటే తన యొక్క తన ధర్మాన్ని తెలుసుకొని గురువుని సేవించినప్పుడే అప్పుడు గురువు అనుగ్రహం దొరుకుతుంది, అప్పుడు అతని కోరికను అనుసరించి సర్వకార్యాలు నెరవేరుతాయి. శిష్య వర్గమునకు శివుచూప నేరక కాని మతములు కలుపునట్టి, గురుని నరసి చూడ గుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ. ఇదో మహోన్నతమైన పద్యం, దీన్ని మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది వినాల్సిన పద్యం కూడా ఇదే. శిష్య వర్గమునకు శివుచూప నేరక, తమ దగ్గర వచ్చినటువంటి శిష్యులకు శివుణ్ణి చూపకుండగా ఇతర తమ యొక్క సిద్ధాంతాల లోపల కలుపుకునేటటువంటి గురువులను ఎంబడిపోతే, గురువులు ఎంబడిపోతే వాళ్ళనే గొప్పలుగా మనం భావించినట్లయితే గుడ్డెద్దు చెలబడ్డట్టు ఉంటుంది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శిష్యవర్గమునకు శివు చూపనేరక కాని మతములో అన కలుపునట్టి, గురుని అరసి చూడ గుడ్డెద్దు చేనురా విశ్వదాభిరావు. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా ఏది దొరకదు. ఎందుకంటే మనము జోలి చెప్పి శిష్యవర్గానికి శివుని చూపించలేక తమ తమ సిద్ధాంతాల్లోకి మార్చుకునేటటువంటి గురువు గుడ్డెద్దు లాంటి వాడు. అతని బోధలు మనం నమ్ముకున్నట్లయితే గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఎటు పోతే అటు పోతూ ఉంటుంది. విషయం తెలియదు, ఎప్పటికీ ఉండదు, సద్వస్తువు దొరకదు, చివరికి మనం వృధాగా ఎగిరిపోతాం. అప్పుడు మనం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకోవాలి. ఎందుకంటే చెత్త మనము, ఎందుకంటే పెద్దలు చెప్పిన మాట ఒకటి ఉందండి, శతకోటి మహామంత్రాణం చిత్త విభ్రమకారిణం. అనేక రకాల మహామంత్రాలు ఏమైతే చిత్త విభ్రమ కలిగించేస్తాయి. ఒక్కటే గట్టిగా పట్టుకోవాలి. ఆ ఒకడు సరైన వస్తువు కావాలి, సరైన వస్తువు చెప్పే గురువును పట్టుకోవాలి. ఎవరెంబడెంబడో పరిగెడితే అలసిపోతాయి. దీనిపైన ఒక చక్కటి కథ నేను గతంలో విని ఉన్నాను. ఒక పౌరం ఒక పడవ మీద ఉండేటటువంటి పడవలోకి వెళ్ళి పడుకుంది. అలా పడుకొని నిద్రపోయింది బాగా. ఆ పడవ సముద్రంలోకి వెళ్ళిపోయింది చాలా దూరం. తర్వాత పావురానికి మెరుగు వచ్చింది, ఆకలైంది, చుట్టూగా చూసింది.
ఎక్కడో దొరికింది ఏదో తిన్నది. తిన్నాక దానికి అర్థమైంది సముద్రం పైకి ఎక్కి ఆ తెరచాప ఉంటుంది కదా దానిపైన ఎక్కి కూర్చుంది, దానికి అర్థమైంది ఇది సముద్రంలో ఉంది అని. దానికి బెంగ అనిపించింది, ఇక్కడ ఉండో దిక్కు వెళ్ళిపోవాలనుకుంది. తూర్పు దిశకు ప్రయాణం చేసింది, బాట దొరకలేదు, నేల దొరకలేదు. పడమర దిశకు ప్రయాణం చేసింది, కొంచెంసేపు మళ్ళీ పదే ప్లేస్కి వచ్చి కూర్చొని మళ్ళీ అటుపోయింది, మళ్ళీ దక్షిణానికి పోయింది, ఇటు ఉత్తర రాష్ట్ర దిక్కులు మొత్తం తిరిగేసింది. తిరిగి తిరిగి ఎగిరి 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 దానికి రెక్కలు నొచ్చినాయి, నొచ్చి ఇంకా వచ్చి ఆ తెరచాప మీద కూర్చుంది. అయిపోయింది ఏమనగానని ఒప్పుకున్నాను. అలా కూర్చున్న తర్వాత ఏమైంది, మెల్లగా ఆ పడవ ఎలాగో దరికి చేరక తప్పదు దరికి వెళ్ళింది. ఏదో సమయంలో అంటే మనం సరైనటువంటి గురువుని పట్టుకోకపోతే అలసిపోతాం, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందండి. కారు కారు గురులు కాగుణింతము చెప్ప, శాస్త్రసారములను చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలము గురుడురా విశ్వదాభిరావు వినురవేమ. ఈ ఇప్పుడు చెప్పినటువంటి పద్యాలన్నీ కూడా విశేషమైన పద్యాలు, వీటిని వ్యాఖ్యానం చేసుకుంటూ కూడా వెళ్ళవచ్చు, అద్భుతమైన వ్యాఖ్యానం చేయవచ్చు. అవి ఇంకెప్పుడైనా మళ్ళీ మనకు వీలున్నప్పుడు సందర్భాన్ని బట్టి మనం వాటి గురించి చర్చలు చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.